సముద్రంలో ఇంకోటి ఉత్త సముద్రంలో పడుతుంది అని యోగ హెల్త్ రాస్తే అన్నీ ఆత్మీయంగా చూసుకోవాలా, అది ప్రవచనమే వాక్యం అక్షరార్థంగా చూసుకోకూడదని అందరూ కొట్టేస్తారు మరి. కానీ ఇక తెలుసుకోబోతున్నారా, మూడో దేవాలయం ఉంటుంది. అయితే ఆ దేవాలయం ఎప్పుడు కట్టబడుతుంది, ఎవరు కడతారు అనేది మనం చూస్తే సీ టైమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మేజర్ అనే మాట ఏంటంటే కొలత, ఒక కొలత అంటే ఒక అడుగు ఒక మూడ చేయలేదు అడుగులు కాదు మూడలతో కొలుస్తారు. మూడ అంటే మూడ అంటే 18 inches 18 అంగుళాలు కూడా ఉండేది ఒక మూడ. ఒక క్యూబిక్ ఫీట్ అని అంటే 1.5 అడుగు అది మనం చూస్తాం. అయితే ఇవన్నీ ట్రాన్స్లేషన్ చూడండి, ఒక్కొక్కరు వ్యాఖ్యానం చేస్తారు. బేలీ సింబలిక్ వాళ్ళని సింబలిక్ అని చెప్తాడు ఆయన. ఈయనంటాడు ఈయనున్న లిటరల్ సింబలిక్ అంటాడు, కానీ థామస్ చెప్తాడు ఇట్ ఈస్ లిటరల్. ఇట్లా సింబ వాళ్ళు చెప్పే వాళ్ళు చాలా మంది బోధులు ఉన్నాయి అందుకు నేను చూపించాను. వెన్ ఈ లుక్ అగైన్ ఐ సా ఏ మ్యాన్ విత్ ఎ మెజరింగ్ లైన్ ఇన్ హిస్ హ్యాండ్ వేర్ ఇస్ గోయింగ్ ఐ ఆస్క్డ్ హి రిప్లైడ్ ఐ యామ్ గోయింగ్ టు మెజర్ జెరూసలేం. చూడండి జకర్యా గ్రంథం 2:1-4 వరకు ఉండి ఒక ఆయన నాకు అనిపించాడు ఎక్కడ పోతున్నాను అంటే నేను జెరూసలేం పోతున్నాను అక్కడ దాన్ని కొలవడానికి నేను పోతున్నాను అన్నాడు. అవును జకర్యా గ్రంథంలో ఉంది, ఎహెజ్కేల్ గ్రంథంలో ఉంది, కొలిసే విషయాలు ఉన్నాయి. దేవాలయం ఉండదు అవుతుంది, ఆ దేవాలయాన్ని కొలవాలి అన్నాడు. కొలవాలి అంటే దాని కెపాసిటీ ఎంత, దానిలో ఉండేవాళ్ళు ఎవరు అనేది కొలుగున్నారు అది మనం చూస్తాం. ఇక ముందుకు వెళితే టెంపుల్, టెంపుల్ అని అంటే నియోన్ నియోస్ అన్నారు న్యాయంగా అక్కడ చూస్తే నియోస్ అని గ్రీక్ భాషలో ఉంది టెంపుల్. అది వాళ్ళ సింబలిక్ అన్నారు ద టెంపుల్ అండ్ ది చర్చ్ అన్నారు క్రిస్టియన్స్ ద హోల్ కవెనెంట్ కమ్యూనిటీ బిలీవర్స్ అన్నారు. ఏమైంది బిలీవర్స్? నో బిలీవర్స్ అట, భూమి మీద బిలీవర్స్ లేరు. ఆయన భూమి మీదకి వచ్చి కొలవన్నాడు, యెరూషలేములో ఉన్న దేవాలయం కొలవమన్నాడు. కల్లోకంలో ఉన్న దేవాలయం కాదు చెప్పింది, యెరూషలేము భూమి మీద ఉంది, భూమి మీద ఉన్న దేవాలయం కొలం అంటే ఏ నేను కన్సిడర్ చేస్తున్నా అభివృద్ధి అని అంటే ఇట్ ఇస్ ఓన్లీ సింబాలిక్ బ్రదర్, ఇట్ ఇస్ నాట్ యాక్చువల్ లిటరల్ కాదు అని చెప్తున్నారు బోధకులు. నీవు కానీ ఆస్కోనని ఆయన చెప్తున్నాడు ఇట్ ఇస్ సింబాలిక్ సంథింగ్ లిటరల్ అంటాడు. బట్ పర్సనలీ ఇట్ ఈస్ లిటరల్ ఎ ఫ్యూచర్ టెంపుల్ ఇన్ జెరూసలేం డ్యూరింగ్ ద పీరియడ్ జస్ట్ బిఫోర్ క్రైస్ట్ రిటర్న్స్. యేసు ప్రభువు మీదకి వచ్చే ముందు కూడా ఒక దేవాలయం ఉంటుంది, అయితే ఆ దేవాలయం నాశనం అయిపోతుంది. ఎందుకు 11 అధ్యాయం మనం చదివాం, ఈ ఇద్దరు సాక్షులు చనిపోయిన తర్వాత 3.5 రోజులు వాళ్ళ శవాలు అక్కడే భూమి మీద పడేస్తారు, ఎవరు వారిని బాధపెట్టరు. 3.5 దినాలు ప్రపంచమంతా అన్ని భాషలు మాట్లాడేవారు అన్ని జాతుల వాళ్ళు వాళ్ళని చూస్తారు. చూస్తానంటే ఇప్పుడు సులభంగా చూడవచ్చారు ఏంటి, ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఎక్కడ ఏం జరిగినా ఒక సెకండ్లో మనము టీవీలో చూస్తాం, ఇంకా ఎక్కువ మోడల్గా మనం చూస్తాం, అవన్నీ వస్తాయి వాళ్ళను చూస్తారు. చూసిన తర్వాత 3.5 రోజులు అయిన తర్వాత వాడు లేచి నిలబడతారు. ఇప్పుడు నిలబడిన తర్వాత దేవుడు స్వరం వస్తుంది పైకి ఎక్కడంటే వాళ్ళిద్దరు పైకి ఆరోగ్యమై వెళ్ళిపోతారు. అందరు చూస్తూ ఉంటేనే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయంలో పెద్ద భూకంపం వస్తుంది. భూకంపం వచ్చాక 7,000 మంది యెరూషలేములోనే చేస్తారు అన్నప్పుడు ఎంత భూకంపం సేమై పడుతుంది వాళ్ళు ఏం చేస్తాం, దేవాలయం పగిలిపోతుంది. ఈ దేవాలయం ఎవరు కట్టారు, క్రీస్తు విరోధి కట్టిస్తారు. యూదులు సహాయంతో క్రీస్తు విరోధి కట్టిస్తారు ఆ దేవాలయం, కట్టించి వాడే నాశనం పాలు చేస్తారు, అపవిత్రపరుస్తారు. 3 సంవత్సరాలు అయిన తర్వాత అవన్నీ తర్వాత మనం చూపిస్తాను వచనాలు. కనుక అది నిజంగా ఒక దేవాలయం ఉంటుంది అనేది మనం నేర్చుకోవాలంటే ద ఆల్టర్ అనే మాట చూస్తే వాళ్ళు ఏమంటారంటే సింబాలిక్ ద సఫరింగ్ కవెనెంట్ కమ్యూనిటీ అన్నారు. ఆల్టర్ అంటే కమ్యూనిటీ అంటారు దశరామ్. అగైన్ ద హెవెన్లీ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ గాడ్ ఈస్ టెల్లింగ్ జాన్ టు మేజర్ ద ఆల్టర్ ఇన్ జెరూసలేం. జెరూసలేంలో ఉన్న బలిపీఠాన్ని కొలవమని దేవుడు క్లియర్గా అక్కడ స్వరం చెప్తే ఈయన చాన్సలింగ్ చేస్తున్నాడు కల్లోకంలో ఉన్న ఆల్టర్ అని అంటారు.
ఎట్లండి నన్నేవి ఎటువంటి బోధన చేస్తున్నారు మీరు? నిజంగా ద బ్రేజన్ ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద కోర్ట్ అవుట్ సైడ్ ది శాంక్చువరీ అంతే భూమి ఉండబోయే దేవాలయం ఇది మనం మర్చిపోకూడదు అంటారు. దంటిల్స్ అన్నారు, దంటిల్స్ అనమాట. చూడండి రెండవ వర్షం ఏ వర్షం అంటే ఆలయమునకు వేయబడే ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టును. అది అన్యులకు ఇవ్వలేను. అన్యులు ఆవరణం బయట అన్యులు కొరకు ఒక ఆవరణం ఉంటుంది అని మనం నేర్చుకున్నా. నాలుగు ఆవరణాలు ఉన్నాయి ఆ దేవాలయంలో. ఇది కట్టబోయే దేవాలయంలో కూడా నాలుగు ఆవరణాలు కట్టాలి. అన్యుల కొరకు, యూదుల కొరకు, స్త్రీల కొరకు, యాజకుల కొరకు, శైలుల కొరకు. ఈ నాలుగు ఆవరణాలలో ఉండే నాలుగు ముప్పులు ఉంటారు. అయితే యోధనం చెప్తున్నాడు అన్యుల ఆభరణాన్ని కొరవద్దు అన్నాడు, దాన్ని వదిలిపెట్టు అన్నాడు. ఇంగ్లీష్లో ఐ రిజెక్టెడ్ అన్నాడు. ఇంగ్లీష్ భాషలో, గ్రీక్ భాషలో నేను దాన్ని అసలు తృణీకరించాను. ఆ భాగాన్ని నేను తృణీకరించాను. ఎందుకు తృణీకరించాడు? కారణం చెప్తున్నాడు. ఎందుకు? వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణము కాలితో తొక్కుదురు. అన్యులున్న ప్రాంతాన్ని నేను తృణీకరించాను, అది కొలవద్దు. ఎందుకు అని అంటే ఈ అన్యులైన వాళ్ళు పరిశుద్ధ పట్టణమైన ఎరుషులైన 42 నెలలు కాలితో తొక్కుతారు. 42 నెలలు అంటే ఎంత? 3.5 సంవత్సరాలు. ఎప్పుడు 3.5 సంవత్సరాలు? మహాశనకాలము అంటే శనకాలము 2 భాగాలుగా వెళ్ళిపడింది. మొదటి 3.5 సంవత్సరాలు, తర్వాత 3.5 సంవత్సరాలు. ఇది మొదటి భాగమా రెండవ భాగమా? ఇది చాలా ముఖ్యమండి. బోధకుడు నేను చదివిన మాటలు బైబిల్ వాళ్ళు రాసిన కామెంట్రీస్లో ఐ నెవర్ ఫైండ్ ప్రూఫ్ అండ్ విచ్ టైం ఫస్ట్ పార్ట్ ఆర్ సెకండ్ పార్ట్ అనేది రాయలేదు చాలా. ఎందుకు? ఏ పార్ట్ రాసినా తప్పవుతుందా? కానీ ఏ పార్ట్ అయి ఉంటుంది అని దాన్ని మనం చూస్తే బైబిల్లో క్లియర్గా అనుకుంది. రెండో భాగమే అని మనం చెప్పుకోవాలి. రెండో భాగం ఎందుకు అన్నిలు దాంతో తొక్కుతారు అని అంటే, మొదటి భాగము యూదులతో చేరి క్రీస్తు విలువైన వాడు దేవాలయం కట్టే యూదులను గణపరుస్తారు. అప్పుడు యూదులు ఆయనను అపోయాడు మనవాడు అని వాళ్ళు మెచ్చుకుంటారు. మన కొరకు మన దేవుడు దేవాలయం కట్టారు, వీడు మనవాడు అని అతను వెంబడిస్తారు. వాళ్ళు బాగా చూసుకుంటారు. 3.5 సంవత్సరాలు అయ్యేంత వరకు వాళ్ళకి ఏం తొందరగారు తనకు కాలితో పెట్టే ప్రశ్న 3.5 సంవత్సరాలు ధరలు. తర్వాత 3.5 సంవత్సరాలు అని మాట రాయకుండా దేవుడు ఏమన్నాడంటే 42 నెలలు అన్నాడు. అయితే కిందికి వస్తే మనకి చూస్తే 3వ వచనం చూడండి, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదనం వారు గోనె బట్ట ధరించుకొని 1260 దినములు ఈ సంగతి వచ్చరికే దినాలు చెప్తున్నాడు. అన్యుల సంగతి వచ్చరికే నెలలు చెప్తున్నాడు. ఎందుకు దినలే అన్నాడు, ఇక్కడ దినాలు అన్నాడు? దేవుడు వాక్యం చాలా విలువైనది, ప్రతి మాట విలువైన వాక్యం. ఇక్కడ నెలలు అని చెప్పిన దానికి అది అన్యుల సంబంధమైన లెక్క. అది తన విద్యలు చేసేది ప్రతి దినాన్ని ఆయన లెక్కేస్తాడు. అంటే మనం చేసే ప్రతి దినములో మనం చేసే పని దేవుని సన్నిధిలో లెక్క ఉంటుంది. అది మన లెక్క, అది దేవుడు మన లెక్క, మనల్ని లెక్కించారు. అన్యుడి లెక్క రాదు, అన్యుడి లెక్క మొత్తానికి నాశనమే. కానీ విశ్వాసులు వాళ్ళు చేసే సేవ ప్రతి దినము, నా దినముల లెక్క ఇంత, నా సంవత్సరముల లెక్క ఇంత అనేది కాదు. నా దినములు అనే మాట చాలా ముఖ్యమైన విలువైన మాట. అందుకో వీళ్ళు ఇద్దరు సాక్షులు 42 నెలలు కానీ 1260 రోజులు 1260 రోజులు అన్నా 42 నెలలు అన్నా రెండు ఒకటే సంఖ్య. అయితే సంఖ్యలో దేవుడు రాసేదాంట్లో తన బిడ్డల సంగతి ఎట్లా రాస్తారు, అన్యుల సంగతి ఏ విధంగా రాస్తారు, ఆయన క్లియర్గా చూపిస్తారు, అది మనం చూస్తారు. కనుక వీళ్ళు ఇద్దరు సాక్షులు వచ్చి 42 నెలలు మరి 1260 దినాలు చూస్తామండి. ద హోలీ సిటీ అన్నాడు థామస్ గారు చూపిస్తున్నాడు. హోలీ సిటీ అనేది ఇక్కడే అక్కడున్న యెరూషలేములో ఉన్న దేవాలయం గురించి, అక్కడున్న దేవాలయం గురించి మెజర్ చేయమన్నారు. 2వ వచనం 42 మంత్స్ అన్నారు. ద లాస్ట్ హాఫ్ ఆఫ్ దాని 70 ఇయర్స్. దిస్ ఇస్ ద కరెక్ట్ లిటరల్ ట్రాన్స్లేషన్.
నో దోస్ ఓ పీపుల్ వాళ్ళు చెప్పేది వేరు, నిజమైన వాక్యమైన. సో అన్ని విధంగా బోధలు ఉన్నాయి అని చెప్పడానికి రెండు బోధలు నేను తీసుకుంటాను, తప్పు బోధలు అయి రెండు. కానీ ఇది ఓ లీటర్ లీటర్ది మాత్రం కరెక్ట్గా మనం అక్షరార్థంగా అది జరుగుతుంది అని మనం చూస్తాం. కనుక ఇది అర్థం చేసుకోవాలంటే వాట్ ఈస్ ది క్రోమల్లో చేయాలి. ఇప్పుడు సంఘము ప్రభు వచ్చేసరికి ఏమవుతుందండి? సంఘం ఎంత పడతారు? వ్యర్థపడిన మనిషి రోజే క్రీస్తు వేరే వస్తారా అంటే ఇన్నో ఇవన్ డేక్ అబౌట్ సీ ద 30 డేస్ గ్యాప్ ఇస్ దర్. 30 డేస్ గ్యాప్, 30 డేస్ గ్యాప్, 30 డేస్ గ్యాప్ వస్తుంది. ఆ తర్వాత 3.5 ఇయర్స్ చూసారా. ఎందుకు అని అంటే దానియేలు గ్రంథంలో ఏ మాట రాశాడు 12వ అధ్యాయంలో ఆయన లెక్కలన్నీ రాశాడు. ఆయన లెక్కలు రాసేటప్పుడు ఒకసారి 1260 రోజులు అన్నారు, ఇంకొకసారి 1290 రోజులు అన్నారు, ఇంకొక మాట ఉంది 3వ మాట. చూడండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి 12వ అధ్యాయం 60 వచనం. ఇద్దరు ఒక 4 వచనం 7 నెలలపై 4 వచనం అని చెప్పి ఈ ఆశ్చర్యం ఇప్పుడు సమాచారం అడుగురా. 4 వచనం వేసుకొని 7 పైన మనుషులు మాత్రమే వెంటనే ఎలాగే అతడు తన కుడి చేసిన ఎడమ చేసిన ఆకాశం వైపు ఎత్తి నిత్యజీవి వర్ణం ఒట్టు పెట్టుకొని ఒక కాలము అంతకాలము పరిశుద్ధ జనం యొక్క బలము కొట్టివేట ముగింపు పడగా సకల సంగతులు సమాప్తములగునని నేను వెంటనే కానీ గ్రహింపలేకు. నా ఇల్లు వాడా వీటికి అంతమేమో నేను అడుగుగా అసలు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపడం కనుక దానియేలు నీ ఊరకుడమని చెప్పారు. అనేకులు తమను శుద్ధిపరచుకుని ప్రకాశమానవాడు నిర్మలము అదురు దుష్టులు దుష్టకార్యముల చేయుడు కనుక ఏ దుష్టులను ఈ సంగతులను గ్రహింపలేకపోవడం కానీ బుద్ధిమంతులు గ్రహించగలరు. అంటే ఈ గ్రహించాలంటే బుద్ధి అవసరం. అయితే ఏ బుద్ధి? ప్రగతించే జ్ఞానం అవసరం. అది ఎట్లా వస్తుంది? ప్రగతి గ్రంథం వచ్చిన తర్వాతనే జ్ఞానం వస్తుంది. రాసి నిబంధన ఉన్నంత వరకు ఇది అర్థం కాలేదు. కొత్త నిబంధన వచ్చిన తర్వాత ప్రగతి గ్రంథం చదివిన వాళ్ళు ఆత్మనిర్పింపుతో ఇది దీన్ని అర్థం చేసుకోగలిగారు. ఏ దృష్టిని సంగతి కాదు, అనుదినమని నివారణ చేసిన కాలం మొదలుకొని నాశనం కలువదేవు ఏమైనా నిలువబెట్టు పర్యంతం 1090 దినములు 1865 దినాలు కాదు 90 దినాలు. అంటే అర్థమైంది 30 రోజులు వాడు భూమి మీద బయలుపరచడానికి 30 రోజులు టైం వేసుకుంటున్నాడు. అంటే అంత్యక్రీస్తు భూమి మీద బయలుపరచబడటానికి సంఘం అల్లిన తర్వాత 30 రోజుల్లో వాడు బయటకు వస్తాడు. ఆ లెక్క బట్టి 1290 రోజులు అంటే ఇది వాడు బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి 3.5 సంవత్సరాలు వాడు అభ్యర్థులు పడతాడు దేవాలయాన్ని. అది 1290 రోజులు అన్నారు. కానీ అనుదిన బలి నివారణ చేసిన కాలం మొదలుకొని నాశనము కలుగుదే హేయమైన దాన్ని నిలువబెట్టు పర్యంతం 1290 దినములు 1335 దినములు తాడుకున్న వారు తాడుకొని కనిపెట్టేవారు ధన్యుడు. 1335 రోజులు అంటే ఈ నుంచి చివరి వరకు అంటే యూ హ్యావ్ టు యాడ్ సమ్ మోర్ 45 డేస్ దెన్ జీసస్ విల్ రిటర్న్. ఈ డేస్ మనం అర్థం చేసుకుంటే ఈ మ్యాప్ మాత్రమే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనం అది అంటే ఒలీవ అనుకున్న మీకు ఎప్పుడు వస్తాడో అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే సంఘం ఎత్తబడిన కాలం నుంచి యేసు ప్రభు కొండ మీద ఏ కాలం ఇది 1000 దినాలు 1335 రోజులు అనే మాట 45 డేస్ దాన్ని కలుపుకోవాలి అన్నప్పుడే పూర్తి దినాలు మనకు లెక్కకు వస్తాయి. కనుక ఇది చాలా ముఖ్యమైనది. అది అర్థం కాకపోతే మనం యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో అర్థం కాదు. సో స్పిరిచువలైజ్ రెవల్యూషన్ 11:1-2 and make the temple refer to the church creates number of serious problems. కొంతమంది అంటారంటే సంఘం ఉండదండి అప్పుడు మందిరం ఉండదు, అప్పుడు మందిరం ఉండదు. అది ఆత్మీయంగా వ్యాఖ్యానం చేయాలి. 11వ అధ్యాయం
చాలా మంది చెప్తున్నారు బ్లాస్మేయింగ్ అనేది చెప్తున్నారు బోధకులు అంతా తప్పు. వన్ థింగ్, హౌ కుడ్ జాన్ మేజర్ అండ్ ఇన్విజిబుల్ బాడీ అప్పేర్ ఫ్రమ్ ది చర్చ్ వాస్ స్టిల్ ఉండే సంఘం ఒకవేళ భూమి మీదనే ఉంది అనుకున్నాను. అయినా మనుషులు ఎట్లా కొలుస్తాడు ఇన్విజిబుల్ చర్చ్? నాట్ పాసిబుల్. కనుక అది కాదు. ఇఫ్ ద టెంపుల్ ఈస్ ద చర్చ్ దెన్ హూ ఆర్ ద వర్షిపర్స్ అండ్ వాట్ ఈస్ ద ఆల్టర్? ఆల్టర్ అంటే ఏంటి అట్లయితే? అది తప్ప అవుతుంది. అండ్ సిన్స్ ద చర్చ్ యునైట్స్ జూస్ అండ్ జెంటల్స్ ఇన్ వన్ బాడీ, వై ఎవరిథింగ్ ఇస్ సెగ్రిగేటెడ్ ఇన్ దిస్ టెంపుల్? అన్యులైన వారు యూదులైన వారు సంఘంలో ఒకటిగా చేరారు. అయితే ఇక్కడ ఏమంటాడు? అదే వాళ్ళు అన్యుల భాగాన్ని కొనవద్దు అన్నాడు. అన్యుల భాగాన్ని ఏం వేరు చేస్తావు? సంఘంలో చేరిపోయారు కదా. కనుక ఇది అక్షరాంతంగా తీసుకుంటేనే సరిగా ఉంటుంది. కానీ ఒక ఆత్మీయంతో పోలికలతో బోధించడం తప్పు. ఇట్ ఈస్ బెస్ట్ టు ఇంటర్ప్రిట్ దిస్ టెంపుల్ యాజ్ అన్ యాక్చువల్ బిల్డింగ్ ఇన్ ద హోలీ సిటీ ఆఫ్ జెరూసలేం. దేవాలయం ఏమి ఉంది అని నమ్మి తీరాలి. మీరు చాలామంది రాసిన పుస్తకాలు చదివినప్పుడు ఇది అనుమానం వస్తుంది. దేవాలయం ఉంటుంది ఉంటుంది ఉండదు అని రాశారు. అన్నీ ఆత్మీయంగానే అర్థం పెడతారు. అక్కడే తప్పు చేస్తున్నారు మనవాళ్ళు. కానీ దేవాలయం ఉంటుంది ఉండదు పోతారు. వాక్యానికి తప్పు చేసిన వాళ్ళు అవుతారు. సరే, ఆ మూడవ వచనం నుంచి మనం వస్తే, మూడవ వచనం నుంచి మనం చదివితే, మరి ఇద్దరు సాక్షులను నేను పంపిస్తాను అన్నాడు. అనేసరికి ఇద్దరు ఎవరు, ఇద్దరు ఎవరు అనే ప్రశ్నలోనే బైబిల్ అంతా చాలామంది వెళ్ళాడిపోతున్నారని. కొంతమంది ఏం చెప్తారంటే, ఎక్కువ మంది ఈ మోషే ఆయన ఏలియా, ఈయన మోషే ఆయన ఏలియా, మోషే ఏలియాలు అయి ఉంటారు అని కొంతమంది చెప్తారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, లేదండి ఏలియా అనుకోలేదు అని ఒకటి అనుకోలేదు ఏలియా అన్నప్పుడు అని కొంతమంది చెప్తున్నారు. కానీ మరి ఏలియా అనుకుల, మోషే అనుకుల, మోషే ఏలియా లేక మోషే అనుకుల లేదు. కానీ ఎవరు చెప్పిన ఏలియా మాత్రం ఉంటారు అంటారు. అయితే ఏలియా సంగతి ఏమన్నాను ప్రభు ఏమన్నాడు ఒక మాట చూద్దాం. మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభు ఏమన్నాడు అంటే, చాలామంది వేరేండి అంటాడు. మత్తయి రాసిన సువార్త వాక్యాన్ని మనం సరిగా వేరేది నేర్చుకోవాలి. వాళ్ళు చెప్పారు ఇది రైట్, ఈయన చెప్పాడు ఇది తప్పు, అది కాదు మనకు కావచ్చు. ఏ బోధకుడు చెప్పారు రైట్, ఏ బోధకుడు చెప్పారు, బోధకుని బట్టి రైట్ తప్పులు కాదు, వాక్యాన్ని బట్టి ఏది రైట్ ఇది చెప్పారు మనం నేర్చుకోవాలి. 17వ అధ్యాయం 10 నుంచి 13 దాకా మనం చదివితే, అప్పుడు ఆయన శిష్యుడు ఎవరైతే ఏలియా ముందులో రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుతున్నారని ఆయన అడిగారు. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్క పెట్టున్నారు మాట నిజమే, ఆయనను ఏలియా ఇదివరకే వచ్చాడు. ఏలియా వచ్చాడు అయితే ప్రభు తప్పు చెప్తాడా? తప్పు చెప్తాడా? న్యాయం తప్పు చెప్తాడా? తప్పదు. అయితే యోహాను అడుగుతాను, యోహాను ఏమన్నాడు? యోహాను రాసిన సువార్త 21వ వచనం. కాగా వారు, మరి నీవు ఎవడు, నీవు ఏలియావా అని అడుగుగా అతడు, కాను అని అన్నాడు. ఎవరన్నాడు ఇది? నేను నానండి అన్నాడు. ప్రభు నేను ఏలియా వచ్చాడండి, అతనికి ఏం చేశాడో అన్నాడు. అది ఏలియా యోహాను అడుగుతున్నాను, యోహాను అడిగాను, నేను నానండి అంటాడు. ఏలియా నేను కాను అన్నాడు. అయితే ఇంకేముందా చూడండి, నీవు ఆ ప్రభుత్వా అని అడుగుగా కాను అన్నాడు. ఏదో ప్రవక్త వస్తానన్నాను కదా, పోనీ ఆ ప్రవక్త అంటాను ఒప్పుకుంటాను, ఆయన కూడా కాదండి నేను అన్నాడు. మరి నువ్వు ఎవరయ్యా? వారు నీవెవడు, మమ్ము పంపిన వారికి మేము చూడలేదని కనుక నిన్ను కూర్చి నేనేమి చెప్పుకున్నా అతన్నాడు. అందుకు అతడు ప్రవక్త అయినా యెషయా చెప్పినట్టు అంటున్నాడు. మళ్ళీ చెప్పినట్టు అంటావయ్యా, ఇదేమంటున్నాడు? యెషయా చెప్పినట్టు అంటున్నాడు. అంటే మళ్ళీ చెప్పినట్టు నేను లేదు అనలేదు. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని ఏది కొట్టేయకూడదండి, వాక్యాన్ని సరిగా. ఈయన మనకి చెప్పినట్టు నేను వచ్చానని లేదు,
వచ్చాను అని అంటే అవును అయ్యే మనకే చెప్పిన ఏలియా ఈయన అని చెప్పుకోవాలి. అయితే మనకే చెప్పిన ఏలియా అన్నాడు కదా నువ్వే కదా మరి కండక్టర్ వెళ్ళి అనుకోవాలి అప్పుడైతే డిమాండ్ చేసేవాడు అమ్మా ఎత్తలేదు ఈయన యెషయా చెప్పినట్లు అందుకొచ్చిన ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు చూడవలసిన త్రోవ సదాలము చేయడం అని అరణ్యంలో ఏలియాసి చెప్పు ఒక శబ్దం మాత్రమే ఆయన త్రోవను సదాలం చేయడానికి వచ్చిన వారిని అన్నాడు. మరి ఏలియా కాదా ఆయన ప్రభు ఏమంటాడు ఇది ఏలియా అన్నాడు ఆయన వచ్చాడండి ఆయనకి ఏం చేశాడు ఏం చేసేసాడు చంపేశాడు. అప్పుడు శిష్యులు ఏమన్నా చూడండి 17వ అధ్యాయం మళ్ళీ పోదాము మధ్య రాసిన సువార్త 12వ ఆయనను ఏలియా 20 వచ్చాను వారు అతనిని ఎరువక తమకి ఇష్టం వచ్చినట్టు అతని చేస్తే మనుషు కుమారుడుగా అలాగే వారి చేత శ్రమలు పొందుకోవచ్చున్నాడని మీతో చెప్పుచున్నాను. అప్పుడు ఆయన బాప్తిస్మిమిచ్చు యోహాను కూర్చి తమతో చెప్పానని శిష్యులు గ్రహించారు. అంటే యేసు ప్రభువుని గురించి చెప్పాడు బాప్తిస్మిచ్చు యోహాను గురించే చెప్పాడు అంటే ఏలియా వచ్చాడు అవునా అంటే ఏంటంటే మలాకీ గ్రంథాలు మలాకీ ఏం రాశాడు అంటే మనము బైబిల్ మేమే చదివేస్తామండి రోజులే అవన్నీ అన్నీ చదవాలి అదే సమస్య మలాకీ గ్రంథం మలాకీ గ్రంథంలో ఏంటి 3వ అధ్యాయం 4వ అధ్యాయం అక్కడ కూడా ఉంది అది 6వ అధ్యాయం 4వ అధ్యాయం చదువు 4వ అధ్యాయం 6వ వచనం నేను వచ్చి దేశంలో శ్రద్ధించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టు పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పను. యోహానా మాట చెప్పలేదు ఏమన్నాడు నేను తండ్రుల హృదయం ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాను అన్నాడు. అయితే సరళం చేశాడా కొంతవరకు సక్సెస్ అయిపోయాడు విషయంగా చెప్పినట్టు వచ్చిన వాడు సక్సెస్ అయ్యాడు. కానీ ఇక్కడ మళ్ళీ చెప్పినట్టు వ్యూహాను చేయలేదు అన్నప్పుడు ఏంటి అంటే లూకాసు వార్తలో వ్యూహాను పుట్టినప్పుడు వాళ్ళ నాయనకు వాళ్ళ అమ్మకు దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి. ఏం చెప్పాడు దేవుని మార్గాన్ని సిద్ధం చేయడానికి ముందు ఉంటాడు అని చెప్పాడు. అది ఎక్కడుంది యెషయా గ్రంథంలో ఉన్నదే చెప్పాడు అది జరిగింది. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే యోహాను ఇదిగో రావాల్సిన వాడు ఏలియా అయినా అన్నాడు. అది ఎట్లా అంటే చాలా మనము ఏమి ఉన్నాడు యోహాను న్యాయంగా మనకే చెప్పినట్టు చేయటానికి వచ్చాడు. ఇట్స్ నాట్ వర్చువల్ ఎలీజా అది ఇంగ్లీష్ వచ్చినాం వర్చువల్ ఎలీజా అంటే యాక్చువల్గా ఏలియా రాదు రాలేదు రాడు ఆయన చనిపోయా ఆయన చనిపోకపోయినా పైకి వెళ్ళిపోయినా తిరిగి భూమి మీద పుట్టి చేయడానికి వెళ్ళి వెళ్ళలేదు. ఒక్కసారే మనుషులు బతకాలి లోకంలో ఉంటారు మళ్ళా రెండోసారి ఉండడానికి లేదు. దాన్ని బట్టి మనం చూస్తే ఏలియా వ్యక్తిగతంగా ఆయన భూమి మీదకి ఎప్పటికీ రాడు. అయితే యేసు ప్రభు కాలంలో యోహానులో ఏలియా ఒక ఆత్మ కలిగిన వాడై వచ్చాడు. ఏలియా ఒక ఆత్మ లాంటి ఆత్మ యోహానులో దేవుడు ఉంచి ఏలియా పని జరిగించడానికి యోహాను సిద్ధపరిచాడు. అయితే ఏమైపోయిందంటే యోహాను కార్యం ఫెయిల్ అయిపోయాడు. వై ఆయన రాజ్యం రాలేదు యేసు ప్రభు రాజులో ఉండలేదు ఆయన రాజ్యం భూమి మీద స్థాపించలేదు మెసీయగా నిలబడలేదు ఆయన ధృవీకరించి ఇస్రాయేలును సిలువ వేసి చంపేశాడు. అంటే ఆయన రాజ్యం నెరవేరలేదు రాజ్యానికి ఆయన స్థాపించడానికి వచ్చిన రాజ్యం నెరవేరలేదు. రాజ్యం స్థాపించే ముందు రాజుగా అయిన ముందు యోహాను చేసే పని ఉంది ఆయన పని చేయకముందే ఆయన చంపేశాడు. ఈయన రాజు రాకముందే యేసు ప్రభువును చంపేశాడు. అంటే ఏ పని ముగించలేదు కంప్లీట్ కాలేదు కనుక అది మళ్ళీ గ్రంథంలో రాయబడింది సంపూర్ణం కాలేదు అది సంగతి. అయితే అందుకు ఆ కార్యాన్ని సంపూర్ణం చేయడానికి యేసు ప్రభు తిరిగి భూమి మీదకి ఒలివ కొండ మీద దిగి వచ్చే ముందుగా యూదులను సిద్ధపరచడానికి ఏలియా అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆ
అతను ఏలియల్ అంటే ఆత్మ, ఏలియల్ అంటే శక్తి కలిగిన వాడై ఉంటాడు. కానీ ఏలియో కాదు, ఏలియో మాత్రం కాదు. అట్లనే మోషే కూడా కాదు. ఆ మోషేమనే జరిగిస్తారు మిత్రుడు, మోషేమని ఏలియోలే కార్యాలు జరిగిస్తారు. కనుక ఏలియో మోషేలు అని బోధకుడు చెప్తున్నారు, కానీ మోషే కాదు, ఏలియో కాదు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం వస్తారు, వాళ్ళు వీళ్ళ వల్లే ఉంటారు. ఇది మనం నేర్చుకోవాలి. మరి ఏలియో వచ్చిపోతే ఏలియో కార్యం సంపూర్ణంగా ఆయన చేయలేదు, అర్థంలో ముగించిపోయింది, ఆయన పని నెరవేరలేదు. కానీ మెనాకీలో రాయబడింది ఆయన సంపూర్ణం చేయకుండా ఆగిపోయింది కనుక అది సంపూర్ణం చేయడానికి యేసు ప్రభు రాజుగా వచ్చే ముందు ఈ ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, నాలుగు విషయాలు చేస్తారు. ఏం చేస్తారు నాలుగు విషయాలు మనం చదివాము. ఏం చేస్తారు చూడండి, 11వ అధ్యాయం. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు ఎవరు అనేది రాశారు. ఈ మాసరీకరణకు సంబంధించిన వారు జగన్యంలో వీళ్ళ గురించి 3-4 అధ్యాయుల్లో ఉంది. వాళ్ళు ఒలీవ చెట్లు దీపస్తంభాలు అనేది జగన్యంలో 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదివితే, ఒలీవ చెట్లు అంటే ఏంటి, దీపస్తంభాలు అంటే ఏంటి అక్కడ చూస్తాను. అక్కడ యెహోషువ ఇంకొక వ్యక్తి జెరుబ్బాబెలు వీళ్ళిద్దరికి పోల్చి ఇద్దరిని రాసినాను దేవుడి తరపున గర్మాలు. అక్కడ యెహోషువ జెరుబ్బాబెలు వీళ్ళిద్దరిని పోల్చి రాస్తున్నాడు, వాళ్ళు కూడా కాదు వీళ్ళు, అది పోలికలు వాళ్ళు. ఆ తర్వాత ఎవడైనా వారికి హాని చే ఉద్దేశించిన పక్షాన వారి నోటి నుండి అగ్ని బయలువెళ్ళి వారి శత్రువులను దహించేయడం. ఎందుకు వీళ్ళు వస్తారు ముఖ్యంగా అంటే, 3.5 సంవత్సరాలు సైతాను ఇశ్రాయేలుతో నిబంధన చేసుకుంటాడు, బాగుంటారు, దేవాలయం కట్టిస్తాడు, బరువులు యాగాలు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి, నైవేద్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. 3.5 సంవత్సరాలు అయితే సరిమిదాన్ని అమోచపడతారు. పరిచితులకి అతను సైతాన్ని తెలుసుకుంటారు, దేవాలయంలో వాళ్ళు అడుగు, ఇక అప్పటి నుంచి వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వాళ్ళకి దిక్కు అనదు. ఇది ఒక వేళ ఇద్దరు వచ్చేసి వాళ్ళకు దేవుని వైపు దేవుని శక్తిని చూపిస్తారు అన్నాడు. పరువురాజు ఇస్రాయేలును బాగా శిక్షించినప్పుడు, దాసత్వంలో వారిని బాధ పెట్టినప్పుడు వారి దుఃఖాలు దేవేరి మూషేను పంపించారు. అవునా, మూషేను పంపించాడు వాళ్ళకి ఆదరణ కలిగించాడు. నీకు దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని తప్పిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పడానికి దేవుడు మూషేను అన్నాడు పంపాడు. అదే మూషేలు అంటే ఒక వ్యక్తి వస్తాడు, ఆయన వస్తే వాళ్ళిద్దరిని సైతాను ఏమీ చేయని చెప్పగలరు, దేవుడి శక్తితో వాళ్ళు ఉంటారు అన్నాడు కూడా. మోషేను ఎవరు, ఫరోరాజు ఏమీ తెలియపోయారు. 10 తెగులు రప్పించిన ఫరోరాజు మోషేను కదిలించలేకపోయాడు. కానీ అంటే దేవుడి శక్తి మోషేలో ఉండదు. మోషే అంటే వణిపోయాడు ఫరోరాజు, సరే అందరూ తీసుకుని వెళ్ళవయ్యా అని చూడ ఒప్పుకున్నాడే, కానీ ఏమీ చేయడం, నా రోజులు చంపేస్తా, నేను చంపేస్తాను అన్నట్టు ఎక్కడ లేదండి, శక్తి లేదు. వీళ్ళిద్దరూ కూడా అటువంటి శక్తి ఉంటారు. మొదట ఏం చేస్తారు, వాళ్ళు నోటి నుండి అగ్ని బయలుపెడని శత్రువులను జయించి వస్తారు. అందుకే ఏలియన్ కాలంలో కూడా ఒక రాజు ఏం చేశారంటే, రై ఏలియన్ తీసుకుంటారా అన్నాడు. ఓ 50 మందిని ఒక అధికారులు పంపిస్తే దైవజుడా దిగిరా అన్నాడు. నేను దైవజుడిని అయితే నువ్వు నీ 50 మంది కాలిపోతారు, భాషం అయిపోతారు. మళ్ళీ ఇంకా 50 మందిని ఒక అధికారిని పంపిస్తే వాళ్ళు కూడా పోతారు. మూడు గుంపు వచ్చినప్పుడు వాడు అన్నాడు, అయ్యా నమస్కారం చేసి అయ్యా వాళ్ళ మీద నాశనం చేసుకోవాలి దయచేసి అంటే సరే దేవుడు వాటితో వెళ్ళమంటాడు. చూడండి ఎట్లా అంటారు. కనుక ఈ అగ్ని కాన్షియస్ శక్తి మరి ఏలియాకుండాని అనేకులు ఏలియా అంటారు. అది సంగతి. తర్వాత ఇంకేం చేస్తారు చూడండి. తర్వాత తాము ప్రవచించు దినములు వర్షం కొలవకుండా ఆకాశం ఉండేటప్పుడు వారికి అధికారులు 3.5 సంవత్సరాలు వర్షం రావాలి. వాళ్ళకి ఏం చెప్పండి, మనకు 1 సంవత్సరంలో 3-6 నెలలు వర్షాలు ఉండాలి అంటే 2 రకాల వర్షాలు వస్తాయి. నేలైతే ఎదుర్కొన్నారు, ఈశాన్య ఎదుర్కొన్నారు అంటారు. ఈ యొక్క 3 నెలలు 3 నెలలు వర్షం పడాలి అంటే మే నుంచి జూన్ జూలై వరకు
తర్వాత సెప్టెంబర్ డిసెంబర్ వరకు వర్షాలు రావాలి. ఈ రెండు ఏ ఒక్కసారి వర్షాలు రాకపోయినా